కార్యక్రమానికి వచ్చిన అమాయకులందరికీ నా నమస్కారాలు. మీ ముఖాలు చూస్తే అమాయకుల్లాగా ఉన్నారు, మీ చేతులను చూస్తేనేమో సౌండ్ పార్టీల్లాగా ఉన్నారు. బాగా చప్పట్లు కొడితే 100 సంవత్సరాలు బతుకుతారని సైంటిస్టులు చెప్పారు. మీరందరూ ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతకాలని నా కోరిక. మీ స్వార్థం మీకున్నది, నా స్వార్థం నాకున్నది, నేను కూడా 100 సంవత్సరాలు బతకాల్సిందే. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము అన్నాడు అన్నమయ్య. ఈ విన్నమయ్య ఏమన్నాడు తెలుసా? ఇదివో ఇల్లదివో తానావాసము 10,000 తెలుగుల అడుగుల మయము అంటున్నారు. అంటున్నాను, మీ పాదాలకు నా నమస్కారాలు. మీవి సరస్వతి పాదాలు. ఇది చూస్తుంటే పసిఫిక్ ఓషనా, అట్లాంటిక్ ఓషనా, అంతకుమించి తెలుగు వాళ్ళ ఎమోషనా అనిపిస్తున్నది. మీ ఎమోషన్ కూడా నమస్కారాలు. ఎన్ని ఎమోషన్స్ ఉన్నా మంచిదే, కానీ మోషన్స్ ఉంటే మాత్రం మంచిది కాదు. ఒకచోట ఏసీ, ఇప్పుడు ఎండాకాలం అనగానే ఏసీ, ఇవే సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా మంచి ఎండాకాలంలో జరుపుతూ ఉంటారు. మండు టెండల్లో కూడా పండు వెన్నెల కురిపించేది సాంస్కృతిక కార్యక్రమం కాబట్టి మీ టేస్ట్కు నా నమస్కారం. ఒకసారి అడిగారు ఏసీ, ఒక ఏసీ బస్సులో డ్రైవర్తోటి ఇద్దరు ఆడవాళ్ళు పోట్లాడుతున్నారు. 1 గంట సేపు ఏసీ వేస్తే నేను చచ్చిపోతానని ఒక ఆవిడ బెదిరిస్తున్నది. ఏసీ తీసేస్తే చచ్చిపోతానని 1 గంట సేపు ఇంకొక ఆవిడ బెదిరిస్తున్నది. ఎవరిని చంపాలో డ్రైవర్కి అర్థం కావడం లేదు. 1 గంట ఏసీ వేయమని ఒక ఆవిడ, తీసేయమని ఒక ఆవిడ. బస్సులో కూర్చొని వెనక ఉన్న ఒక ఆయన అన్నాడు, ముసలాయన, ఏం లేదు, 1 గంట సేపు ఏసీ వేసి 1 గంట సేపు ఏసీ తీసేయమన్నాడు. ఏంటయ్యా నీ బాధ అంటే, వాళ్ళిద్దరు నా భార్యలు, 1 గంట సేపు ఏసీ వేసేస్తే ఒకరు చచ్చిపోతారు, తీసేస్తే ఇంకోరు చచ్చిపోతారు, పీడ పోయిందన్నారు. చూసారా మన ఎంత నవ్వుతున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. మగవాడి మనస్తత్వం చిత్రంగా ఉంటుంది. మీరు నాకు సరిగా కనపడటం లేదు, కానీ నేను మీకు కనపడుతున్నానా? సో యు ఆర్ పర్ఫెక్ట్ అని అర్థం. ఇక్కడ అభిమానులను సంపాదించుకోవడమే కళాకారుడి ధ్యేయం. అభిమానుల కోసమే తాపత్రయపడతాం మేమంతా కూడా. అయితే ఒక ఇది కల్పితమైన జోకు, ఒక వెహికల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రయాణిస్తున్నారు. ఎన్టీ రామారావుని ఇష్టపడేవాళ్ళు ఒక నమస్కారం, ఒక చప్పట్టు కొట్టండి ఒకసారి. ఎన్టీ రామారావును, అక్కినేని నాగేశ్వరరావును. అయితే వీళ్ళకన్నా గొప్పగా అభిమానం సంపాదించుకున్న వ్యక్తి ఒకడు ఉన్నారు, అది మీకు చెబుతున్నాను. ఒక వెహికల్లో వీళ్ళిద్దరు ప్రయాణం చేస్తున్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అన్నారు, నేను తలుచుకుంటే 1 కోటి మంది తెలుగు వాళ్ళు నా మీద అభిమానంతో కాళ్ల మీద పడతారన్నాడు, నా కాళ్ల మీద అని. వెంటనే అక్కినేని గారు, నీకు కోటినే, నేను తలుచుకుంటే 2 కోట్ల మంది తెలుగు వాళ్ళు వీరాభిమానంతో నా కాళ్ల మీద పడతారన్నాడు. మళ్ళీ ఎన్టీ రామారావు గారు అన్నాడు, ఇందాక పొరపాటు చెప్పాను, 1 కోటి 2 కోట్లు కాదు, 3 కోట్ల మంది నా కాళ్ల మీద పడతారన్నాడు. మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారు 4 కోట్లు అన్నారు. ఈ డ్రైవర్ బాగా విసిగిపోయి ఏం చెప్పాడు తెలుసా? నేను సడన్ బ్రేక్ వేస్తే మీ ఇద్దరు వచ్చి నా కాళ్ళ మీద పడతారన్నాడు. అందువల్ల కళ అనేది ఎలాగైనా ఉండవచ్చు, కళకళలాడాలి. అమెరికా అంటే చాలా చిత్రమైన విషయం. అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ మనకు మొక్కలు కనపడుతూ ఉంటాయి, చెట్లు కనపడుతూ ఉంటాయి. తన కోసము కుక్కను పెంచేవాడు మనిషి, అందరి కోసము మొక్కను పెంచేవాడు మహర్షి. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మహర్షుల్లాగా నాకు కనపడతారు. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నులేత రెమ్మనై, ఈ అడవి దాగిపోనా అన్నాడు కృష్ణశాస్త్రి. నేను ఇక్కడ పర్యావరణం చూసి చాలా సంతోషపడి, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నులేత రెమ్మనై, ఈ అమెరికా దాగిపోనా, ఇట్లయిన ఇచ్చటనే ఆగిపోనా అనిపిస్తున్నది. అమెరికాలో ఉన్న అదృష్టవంతులకు నా నమస్కారాలు. ఈ తానా అనేది చాలా విశేషమైన విషయం. అయితే పెళ్ళైన మగ, అంటే శ్రీరామచంద్రుడి గురించి ఒక విషయం చెప్తాను నేను. ఎయిడ్స్కు మందు లేదని ప్రపంచమంతా ఘోషిస్తున్నది. ఎయిడ్స్కి అద్భుతమైన మందు ఉంది, అది ఇండియాలో ఉంది, ఇప్పటి తెలంగాణలో ఉంది. భద్రాచలంలో ఎయిడ్స్కు మందు కనుక్కున్నాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఏకపత్ని వ్రతమే ఎయిడ్స్కు మందు. ఒక భార్య ఉన్నవాడికి ఏ జబ్బు రాదు. నేను
ఇండియాలో ఏకపత్ని వ్రతులు ఎక్కువ గమనించలేదు, కానీ అమెరికాలో మాత్రం అందరూ ఏకపత్ని వ్రతులే. ఎందుకు అంటే ఒక ఇంట్లో పని చేయడమే కష్టం, ఒక ఇల్లు క్లీన్ చేయడమే కష్టం, ఒక ఇంట్లో వంట చేయడమే కష్టము, ఒక ఇంటికి షాపింగ్ మాల్కు వెళ్ళటమే కష్టము. రెండు ఇళ్లను మెయింటైన్ చేస్తూ, రెండిళ్ళు తుడుస్తూ, రెండిళ్ళు కడుగుతూ, రెండిళ్ళు అక్కడ సామాన్లు తెచ్చి పెడుతూ, రెండిళ్ళు వంట చేయడం మగవాళ్ళకి ఎంత కష్టము. కాబట్టి అమెరికాలో మగవాళ్ళు ఖచ్చితంగా ఏకపత్ని వ్రతులే. నిర్బంధ ఏకపత్ని వ్రతులు, మీ అందరికీ నా నమస్కారాలు. అయితే ఒకసారి ఒక హాస్యావతారంలో అడిగారు నన్ను, ఏమనంటే, ఏమండి ఒకసారి గర్ల్ ఫ్రెండ్ అంటారు, ఒకసారి ఏమో భార్య అంటారు, భార్యకు గర్ల్ ఫ్రెండ్కున్న తేడా ఏమిటి చెప్పన్నారు. నేను చెప్తాను, ప్రతి బిట్టుకు మీరు చప్పట్లు కొడితే మీ ఆయుర్దాయం ఒక్కొక్క బిట్టుకు ఒక సంవత్సరం పెరుగుతుంది గ్యారంటీగా. 100 సంవత్సరాల తర్వాత మరి నన్ను అడగండి, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి అడగండి, మీరు బతకపోతే నన్ను గ్యారంటీ ఇస్తాను. ఏంటంటే భార్యకు గర్ల్ ఫ్రెండ్కున్న తేడా చెప్తున్నాను, వినండి. ఇది నా జోగ్గా ప్రపంచమంతా పేరు అయినా ఒక్కసారి ఇక్కడ చెప్పాలనేది నా కోరిక. ఏంటంటే భార్యకు గర్ల్ ఫ్రెండ్కున్న తేడా ఫోన్స్లో ఉన్న తేడానే కదా అన్నాను. ఫోన్స్లో తేడా ఏమిటండి అని అడిగారు. చెబుతున్నాను వినండి, ల్యాండ్ లైన్ సెల్ ఫోన్ కదా, భార్య ల్యాండ్ లైన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ సెల్ ఫోన్ లాంటిది. పాయింట్ పాయింట్ చెబుతున్నాను, దయచేసి ఎంజాయ్ చేసి కోరుతున్నాను. భార్య ల్యాండ్ లైను, గర్ల్ ఫ్రెండ్ సెల్ ఫోను. సెల్ ఫోన్కు 2 కనెక్షన్లు ఉండొచ్చు, 3 కనెక్షన్లు ఉండొచ్చు, ల్యాండ్ లైన్కు మాత్రం 1 కనెక్షను, నెంబర్ 1. రెండవది, సెల్ ఫోన్కు 2 కనెక్షన్లు ఉండొచ్చు, 3 కనెక్షన్లు ఉండొచ్చు, ల్యాండ్ లైన్కు మాత్రం 1 కనెక్షను. సెల్ ఫోన్ను మనము సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు, వైబ్రేషన్లో పెట్టుకోవచ్చు, కావాలంటే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, కానీ ల్యాండ్ లైన్ మోగిందంటే వాషింగ్టన్ డీసీ మొత్తం వినిపిస్తుంది, ఎవ్వరూ ఆపలేరు. సెల్ ఫోన్ ఎవరైనా దొంగిలించవచ్చు, ల్యాండ్ లైన్ను దొంగిలించడం అనేది అసాధ్యము. సెల్ ఫోను అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ది కవరేజ్ ఏరియాకు వెళ్తుంది, కానీ ల్యాండ్ లైన్ మాత్రము ఎప్పుడూ కవరేజ్ ఏరియాలోనే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ పట్టుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎంత అందంగా ఉన్న ఫోను, ఈ పీసు మారిస్తే బాగుండు, ఈ పీసు మారిస్తే బాగుండు అనుకుంటారు. ఎన్ని పీసులు మార్చినా మెంటల్ పీసు మాత్రం రాదు, మెంటల్ పీస్ వచ్చేది మాత్రం ల్యాండ్ లైన్ వల్లనే. కాబట్టి నేను ఆ మధ్య చోట చెప్తూ ఉంటే ఒక ఫ్రెండు ఒకసారి ఫోన్ చేశాడు కడప నుంచి. ఫోన్ చేస్తే రాత్రిపూట నేను లిఫ్ట్ చేయలేదు, చేయకపోతే అతను మర్నాడు నేను ఫోన్ చేశాను ఎవరో అనుకొని. నేను సార్ సుబ్రహ్మణ్యాన్ని అన్నాడు. ఏంటయ్యా వేరే ఫోన్ నుంచి చేసావన్నాను. ఎందుకు అంటే ల్యాండ్ లైన్ సార్, ల్యాండ్ లైన్ నైట్ ఫ్రీగా సార్ అందుకని చేశానన్నాడు. అందువల్ల తర్వాత దుబాయ్లో చెప్పాను ఒక మాట, నేను మా గొప్పతనమంతా కూడా సాయిల్లో ఉంది, మీ గొప్పతనమంతా ఆయిల్లో ఉందని చెప్పాను. మన భూమాత భూదేవి పుత్రి సీతామహాలక్ష్మి మనందరికి కూడా ల్యాండ్ లైన్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల కరుణా కటాక్షం వల్ల వస్తున్నారు, అందరూ కూడా తల్లి దయ వల్ల అమెరికాకు వస్తున్నారు. అందువల్ల తల్లి దయ వల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి తల్లి మీద గౌరవంతో ఒకసారి చప్పట్టు కొట్టవలసిందిగా కోరుతున్నాను. మాతృదేవో భవ. అయితే ఆ అమ్మాయిల్ని చదివిస్తే బెనిఫిట్ ఏంటంటే, అమ్మాయి చదువు అమ్మకు వెలుగు, అమెరికాకు అడుగు. ఎందుకంటే డెలివరీలు ఇక్కడ పిలుస్తారు తల్లిని, తండ్రిని ఎవరు పిలవరు. ఆ తల్లులందరూ అదృష్టవంతులు, బాగా చదివించండి ఆడబిడ్డల్ని. మీ అందరికీ నమస్కారం. మరి మగవాళ్ల పరిస్థితి ఏమిటంటే, పెళ్ళైన మగవాళ్ళు మూడు రకాలు. ఇంట్లో నాలాగా రిటైర్ అయ్యి, నేను రిటైర్ కాలేదనుకోండి, ఇంకా పూర్తిగా విరమించలేదు, రిటైర్ అయి ఇంట్లో కూర్చున్న మగవాళ్ళు వాళ్ళు హోమియోపతి ఇంట్లో కూర్చుంటారు. ఆ పతి అంటే మొగుడని అర్థం, హోమియోపతి. అలా కాకుండా భార్య లేటుగా వచ్చినా సరే భార్యను కన్విన్స్ చేసి ఆమె అలో చేస్తే ఇంట్లోకి ప్రవేశించే మొగుడు అలోపతి. ఇక భార్య చెప్పినట్టు డ్యాన్స్ చేసేవాడు వాడు నాచ్ అంటే డ్యాన్స్ అని అర్థం హిందీలో, నేచురోపతి. అందువల్ల 3 రకాల పతులు ఉన్నారు, నేను మాత్రం హోమియోపతి కాబోతున్నాను. మీరందరూ ఏ పతినో తెలియదు, మీ మీద నాకు మాత్రం సింపతి ఉన్నది. సార్ టైం అయిపోతే దగ్గండి సార్, నేను తగ్గుతాను, ఇబ్బంది ఏం లేదు. గుంటూరులో ఒక మున్సిపల్ చైర్మన్ గారు ఉండేవారు, ఫస్ట్ మున్సిపల్ చైర్మన్. ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ గర్ల్ ఫ్రెండ్ కోసము ఆయన ఒక సిమెంట్ రోడ్డు వేశాడు అమ్మ ఉన్న వీధికి. ఎందుకంటే ఆయన ఎప్పుడంటే ఇప్పుడు వెళ్ళాలి కదా, మన టైం వేస్ట్ కావచ్చు కానీ విఐపీల టైం మాత్రం వేస్ట్ కాకూడదు. అందువల్ల ఆ మహానుభావుడు ఆమె ఉన్న వీధికి, గర్ల్ ఫ్రెండ్ ఉన్న వీధికి సిమెంట్ రోడ్డు వేశాడు.
అది పేపర్లో రాయాలి. జర్నలిస్టులు, నేను కూడా ఈనాడులో పనిచేస్తున్నాను, తెలుగు వెలుగు బాలభారత అనే పత్రికల్లో కూడా చేస్తున్నాను, జర్నలిస్టులు జాగ్రత్తగా రాయాలి. ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం అధికారాన్ని ఉపయోగించి ఆయన సిమెంట్ రోడ్డు వేశాడు ఆమె వీధికి అంటే ఆయన కోప్పడతాడు, అనుచరులకు కొడతారేమనే భయంతో రాయకపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళు భయం లేకుండా రాశారు. ఏమనంటే, మన మున్సిపల్ చైర్మన్ గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, దగ్గుతున్నారు, గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆయన సిమెంట్ రోడ్డు వేశాడు, అందువల్ల ఆ స్ట్రీట్ బాగా డెవలప్ అయింది. ఆయనకు మరింత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉంటే గుంటూరు పట్టణం మొత్తం డెవలప్ అయ్యేదని రాశారు. ఆయన నవ్వి, గుంటూరులో వీధులన్నీ కూడా డెవలప్ చేశారు. ఒక్కోసారి మనకు అన్నిటికంటే, ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏమిటి అంటే బలహీనత అన్నారు. ఆ మహానుభావుడి బలహీనత వల్ల, గుంటూరు మొత్తం డెవలప్ అయింది. ప్రపంచంలో అన్నిటికంటే అందమైంది ఏమిటి అంటే, మీరు లొట్టలు వేస్తున్నారు నాకు తెలుసు, ప్రపంచంలో అందమైంది డాలర్. మనం ఇండియాలో కాళ్ళు ఎగరేస్తాం గొప్పతనంతో, ఇక్కడ అమెరికాలో అన్ని దేశాల్లో డాలర్ ఎగరేస్తారు. మీరు డాలర్ వల్లనే ఇక్కడికి వచ్చారు. మీ డాలర్కు కాలర్కు నమస్కారాలు. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN. ఎంజాయ్.